హలో పిల్లలు, బాగున్నారా? నా దగ్గర ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని పిలుస్తాను. అందరికి హాయ్ చెప్పు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఆల్రైట్, సో అక్కడ అందరు పిల్లలు చూస్తున్నారు, మీ వయసు పిల్లలు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరికీ ఒక సత్యం ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. దేవుని చేతిలో మన థీమ్ ఏంటి? దేవుని చేతిలో నా జీవితం. అందరు చెప్పండి పిల్లలు, 1 2 3, నా జీవితం. వెరీ గుడ్. ఇది కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఫ్రెండ్సే అంతా అనుకుంటాం. ఫ్రెండ్స్ దగ్గరనే ఫన్ ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది, ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. అందరికీ ఫ్రెండ్స్ ఉండడంలో తప్పేమి లేదు పిల్లలు. కానీ మీ ఫ్రెండ్స్ విషయానికి వచ్చేసరికి ఆలోచిస్తున్నారు కదా. ఒక్కటి సత్యం చెప్పండి, జేమ్స్, సాత్విక్, మీ మమ్మీ డాడీ ఎప్పుడైనా మేము పిలుచుకొని చెడు స్నేహము వద్దు అని ఎప్పుడైనా చెప్పిండ్రా? చెప్పుంటారు, చాలా సార్లు చెప్పుంటాడు, నీకైతే ఇంకెక్కువ. ఊరికే అంటున్నా, అందరి తల్లిదండ్రులకు మీరు మంచి స్నేహం కలిగి ఉండాలని ఆశ. అదే రకంగా దేవునికి కూడా ఉద్దేశం అదే. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఏసయ్యని ఫ్రెండ్గా ఉండాలని ఆశపడుతుంటున్నాడు. అంతేకాదు పిల్లలు, ఏసయ్యే నిజమైన ఫ్రెండ్ అని కూడా రాయబడి ఉన్నది, మంచి స్నేహితుడని రాయబడి ఉన్నది. ఇప్పుడు ఈ స్నేహితులతో పాటు నేను ఒక లెసన్ చెప్తాను. అదేంటిది అని అంటే, నేను కూడా ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చారు, వాళ్ళు ఈ బ్యాగ్లో ఉన్నారు. సో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్, ఏంటో ఇది, వైటా బ్లాక్, అదే చూస్తున్నా, బ్లాక్ అండ్ వైట్. వీళ్ళిద్దరూ డిఫరెంట్ కలర్స్. ఏదేమైనప్పటికీ నువ్వు బ్లాక్ పట్టుకో, నువ్వు వైట్ పట్టుకో. పిల్లలు, స్నేహితులను కలిగి ఉండడము తప్పేమీ లేదు కదా. ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఎంత మట్టుకొని అంటే అది నీకు మంచి ఆనందాన్ని ఇస్తే, మంచి సంతోషాన్ని ఇస్తే అంతవరకు. కానీ కొన్నిసార్లు మనము జాగ్రత్త పడకపోతే జీవితాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. మంచి స్నేహాన్ని కోరుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యంలో కూడా రాయబడినది. అందుకే నేనేం చేశానంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అదేంటిదంటే, ఈ వైట్ అండ్ బ్లాక్ రెండు కలిసి ఉంటే వీళ్ళు వీళ్ళలాగా మారుతారట, వీళ్ళు వీళ్ళలాగా మారుతారట. నిజమేనా? అంటే ఫ్రెండ్షిప్ అనేది ఒకరి స్వభావం, ఒకరి గుణాలు ఒకరికి వచ్చేస్తాయి, అది నమ్ముతారు కదా? కరెక్ట్. అందుకే మీరు పట్టుకోండి. నేనేం చేశానంటే, ఒక బ్యాగ్ తీసుకొని వచ్చాను. ఆ బ్యాగ్లో ఏముంటుంది అనంటే, ఇది ఒక ప్లేస్, ఆడుకోవడము, కలిసి ఉండడము, ఇలాంటిది అంతా ఉంటుంది. కనుక ఈ బ్యాగ్లో వేసేద్దాం వాళ్ళు ఇద్దరిని, వైట్ ఫ్రెండ్ లోపలికి వేసేసి. ఆల్రైట్, సో లోపల వరకు వేసేసి, నువ్వు కూడా జేమ్స్ లోపల వరకు, రైట్, ఆల్ ద వే లోపల వరకు వేసే. ఇంకా సో లోపల వరకు వేసేసిండ్రు వీళ్ళు. సో లోపల వరకు పెట్టి, అరే సాత్విక్, నువ్వు లోపల వరకు పెట్టి. సో ఈ లోపలికి జిప్పుడిపోయింది, చెప్పవు మరి, జిప్పుడిపోయింది. ఓకే, ఇప్పుడు వేసి ఎక్కడ పో. వీళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటా ఉన్నారు, కలిసి పనులు చేసుకుంటా ఉన్నారు. తెలుగులో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏంటిదంటే, 6 నెలలు ఇద్దరు కలిసి తిరిగితే వీళ్ళు వాళ్ళవుతారు. కరెక్ట్. 6 నెలలు కలిసి ఉంటే వీళ్ళు వాళ్ళవుతారంటే, అంటే అంత ప్రభావం చూపిస్తే స్నేహం. కనుక నీవు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా ఎలాంటి స్నేహం కలిగి ఉన్నావని ఎంపిక చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. కనుక ఎన్ని నెలలు? 6 మంత్స్, అంతే కదా, లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6 మంత్స్ తర్వాత ఏం జరిగిందంటే, ఏ కలర్ చేసావు? వైట్ అండ్ దెన్ బ్లాక్. ఇదిగో నీ వైట్ అండ్ బ్లాక్. పిల్లలు, ఎంత సింపుల్గా రంగులు మారిపోయాయి కదా. అంతే, స్నేహం కూడా అదే రీతిగా ప్రభావం చూపిస్తుంది. కనుక వీళ్ళు వాళ్ళైపోతారు, వాళ్ళు ఇది మంచిదే పిల్లలు. కొంత బ్లాక్ వచ్చింది, కొంత వైట్ వచ్చింది, ఇది నాట్ బ్యాడ్. కానీ దేవుని వాక్యంలో ఏమనుందంటే, చెడు స్నేహం విషయం కూడా రాయబడి ఉంది. వామ్మో, వాడి పేరు సాతానుడట. సాతానుడు నోరు తెరిస్తే బూతులు ఎట్లా ఉన్నాడు చూడు, ఒకసారి వెళ్ళి చూడు. ఇది ఏమన్నా హ్యాంకీగా వాడుకోరాదురా,
వద్దా, ఎవరికి ఇష్టం లేదట. కానీ వేసే దాంట్లో బ్యాగ్లో వేసే. ఇద్దరితో పాటు ఈ ఫ్రెండ్స్ ఏం చేశారంటే వారి జీవితంలోనికి వారి స్నేహంలోనికి వీడిని కూడా ఆహ్వానించారనుకుందాం. బూతులు, పోకిరి పనులు, చెడ్డ మాటలు, దొంగతనాలు అన్నీ ఎన్ని నెలలు అనుకున్నాము? 6 మంత్స్. కౌంట్ చేయండి పిల్లలు, 6 నెలలు. 1, 3, 4, 5, 6. 6 మంత్స్ తర్వాత చెడు స్నేహితుడు కలిశాడు కదా. ఏమైందంటే నీ చెడు నీదనేది ఏం చేసినారు అన్న కొత్త మీకు ఇక్కడ ఉన్నాడు. ఇది నీదా జేమ్స్? ఇది అవి ఇక్కడ పోయి నీదా? అరే సాత్విక్ ఏం చేసినా హ్యాంకీస్ ని ఎందుకు అట్లా కట్ చేసినావు? జేమ్స్ నాకు తెలియదు నేను ఎట్లా ఇచ్చినో మీకు, ఎట్లా ఉన్నా అట్నే ఇచ్చి చేయి. ఎందుకంటే ఇది పరిస్థితి. వీళ్ళ తప్పేం కాదు, కానీ ఉదాహరణ కొరకు చెప్తున్నాను అంతే కదా సాత్విక్. చెడు స్నేహము మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మంచి మంచి వాళ్ళు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. కనుక యేసయ్య చేతులు ఉంటే మొట్టమొదట నీవు మంచి స్నేహితుడు అవుతావు, మంచి వ్యక్తివి అవుతావు. అందరూ నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఇష్టపడతారు. ఎందుకంటే యేసయ్య గుణాలు నీలోపటికి వస్తాయి. కనుక సాతానుడు వాడి స్వభావం, వాడి గుణాలు దూరంగా ఉంచే శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. కనుక మంచి స్నేహాన్ని ఎంచుకో. అంతకంటే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు మంచి స్నేహితుడని బైబిల్లో ఉన్నట్లు ఆ స్నేహాన్ని నువ్వు ఎంపిక చేసుకో. పిల్లలు ఎక్కడున్నా జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని చేతిలో ఉంటే తప్పకుండా మంచి ఫ్రెండ్గా క్రీస్తు నీ కొరకు ఎప్పుడూ ఉంటాడు. మంచి స్నేహితుడిగా నీ కొరకు ప్రభువు ఉండడానికి ఇష్టపడుతుంటున్నాడు. థ్యాంక్ యూ సాత్విక్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హెల్ప్ జేమ్స్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్.